నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోతే గనుక ఇక జైలుకెళ్లటం తధ్యం అనేలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి ఒక మంచి ఛాన్స్ దొరికినట్టే ఇది కేంద్రంలో కనుక వాళ్ళ అధికారంలోకి వస్తే బీజేపీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం కబలించి వేసి మింగేస్తుంది వైఎస్ఆర్సిపి క్లోజ్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తాలూకు మూలాలు కూడా కనిపించకుండా చేసేస్తారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించి టీడీపీని అదే పరిస్థితులకు తీసుకురావాలని ట్రై చేశారు అది కుదరలేదు కాబట్టి వాళ్ళతోటి బాయి బాయి అని పొత్తు పెట్టుకోవటం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే జైలుకి ఎందుకు వెళ్తాడు వైసీపీ ఎందుకు క్లోజ్ అయిపోతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈరోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అండ్ జగన్మోహన్ రెడ్డి కేసులన్నింటినీ త్వరితగతిన విచారించాలి అనే అది రఘురామ్ కృష్ణరాజు వేసిన పిటిషన్ తాలూకు వాయిదా ఈరోజు వచ్చింది ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సిబిఐని ఆదేశించడం కూడా జరిగింది ఎందుకు లేట్ అవుతుంది నాలుగు వారాల్లోనే ఫైనల్ ఛార్జ్ షీటు దాఖలు చేయండి అని చెప్తూనే ఆగస్టుకు వాయిదా వేశారు ఆగస్టుకు వాయిదా వేయటం వెనక చాలా కారణాలు ఉండొచ్చు సుప్రీంకోర్టుకి అంటే ఇప్పుడు దేశంలోనే సార్వత్రిక ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి జూన్ జూలై వరకు ఈ వేడి ఇలానే ఉంటుంది చాలా వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ వ్యవస్థలు కూడా అండర్ కరెంట్గా ఈ ఎన్నికల దీని మీదే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆగస్టుకి వేసారేమో కానీ ఈ ఆగస్టుకి వాయిదా పట్టం అనే విషయం బీజేపీకి చాలా బాగా కలిసి వస్తుంది ఇది కేంద్రంలో కనుక వాళ్ళ అధికారంలోకి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇండియా కూటమి నిన్న సమావేశం జరిగి మోడీకి రెండు వందల మించి సీట్లు వచ్చే అవకాశం లేదని వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు దాంతోపాటుగా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తే అండర్ కరెంట్గా దాని నుంచి మనకు కొంత అర్థమవుతుంది ఏంటయ్యా అంటే నితిన్ గడ్కరీ చెప్పేది ఈ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బాగా వర్క్ చేసింది మాకు ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది అని మొదటిగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే కర్ణాటక తెలంగాణ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాని ప్రకారంగానే చూసుకుంటే వాళ్ళు ఒక చోట అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది తెలంగాణలో అసలు అధికారానికి దగ్గర కూడా రాలేకపోయారు మరి ఏం వర్క్ చేశారు వాళ్ళు కేరళ తమిళనాడు విషయానికి వెళ్తే వాళ్ళు దాన్ని దరిదాపుకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా ఉంది ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించి టీడీపీని కబళించి వచ్చిన రా పొలిటికల్ స్పేస్లో వాళ్ళు ఇరుక్కుందాం అనుకున్నారు అది కుదరకుండా పోయింది ఇక తిరిగి వాళ్ళతోటే కూటమి అంటే టీడీపీ జనసేన ఇక్కడ కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ కూటమితోటి పొత్తు పెట్టుకోవటం జరిగింది అండర్ జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళకే ఫరుగా ఉంటాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు సీట్ల మీద కన్నేశారు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు పైసలు కూడా వెదిల్చడు ఈ మోడీ కానీ ఇక్కడ ఉన్న ఇరవై ఐదు సీట్లు మాత్రం వాళ్ళకే కావాలి విచిత్రమైన పరిస్థితి ఏమిటా అంటే నిజంగానే వాళ్ళకే వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి అంటే ఏకంగా బీజేపీ కాదు ఇటు టీడీపీ జనసేన కూటమికి గెలిచినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ మొత్తం వాళ్ళకే ఇటు వీళ్ళతోటి స్నేహం అటు అండర్ కరెంట్ బంధం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాగా ఇరవై ఐదు సీట్లకి వాళ్ళు ఒక రౌండ్ ఆఫ్ చేసుకుని పెట్టుకొని ఉన్నారు మరి దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత వర్క్ ఎందుకు చేస్తూ ఉన్నారు అని అంటే ఉత్తరాదిలో వాళ్ళకి సీట్లు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది పది సంవత్సరాల మోడీ పాలన చూసిన తర్వాత చాలామంది ఆయన మీద ఇంత గరం గరంగానే ఉన్నారు అనేది ఇప్పుడు సర్వే సర్వేలు అన్నిటిలోనూ ఈ గోధి మీడియా అంటే బీజేపీ తోటి ఫరగా ఉండే మీడియానే ఎక్కువ చేస్తూ ఉంది కాబట్టి ఆహా ఓహో ఆర్భాటంగా చాలా చెప్తారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇలాగనే కనిపిస్తూ ఉన్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఇలాగనే కనిపిస్తూ ఉన్నాయి అనే విషయం తెలుస్తూ ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి కేసుల విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓడిపోయాడు అని అంటే రేపు ఆగస్టులో సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసుని ఆగస్టుకు వాయిదా వేసిందో నాలోపు సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేయాలో అది వేస్తుంది ఒకంత లేడినా కేవలం నాలుగు వారాల్లో కాకపోయినా మరికొంత సమయం అడిగైనా సరే ఎన్నికలు ఫలితాలు తెలిసే నాటి వరకు ఏమైనా తెలుసుకునే ఆపుకోగలిగే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏమేస్తారు గెలవకపోతే ఏమేస్తారు అనేది సిబిఐ పయనిచ్చే ఆదేశాల ప్రకారంగానే ఉంటుంది మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా జైల్లో పెట్టించి ఆ వైసీపీని కబళించేసి ఆ పొలిటికల్ స్పేస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఇరుక్కునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేదా కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే బీజేపీ మిత్రులను సైతం మంటబెట్టి కాల్చేయగలదు అలాంటిది బీజేపీ పార్టీ ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం అట్లా అంతకు తెగించిన వాళ్ళు ఎన్డీఏలో ఎన్ని పురులు పెట్టాలో అన్ని పురులు పెట్టి ఆ పార్టీలు మొత్తాన్ని నాశనం చేసి పడేశారు ఇప్పుడు ఇలాంటి కొత్త ఎత్తులతోటి వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి అంశానికి వస్తే కనుక జగన్ గెలిస్తే ఆల్మోస్ట్ ఆల్ సిబిఐ జగన్మోహన్ రెడ్డికి త్వరగా ఉండేటట్టుగానే ఛార్జ్ షీట్ వేస్తుందేమో అనే అనుమానాలు ఉన్నాయి ఒకవేళ నిజమైన మామూలుగా ఛార్జ్ షీట్ వేసినప్పటికీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత సుదీర్ఘ కాలంగా ఇదంతా సాగి రావటానికి గల కారణం పైన కేంద్రంలో ఉన్న మోడీ అమిత్ షాతోటి జగన్కున్న బంధమే అంతకు మించిన వేరే ఇదేమీ లేదు సిబిఐ అలాగనే ప్రవర్తించింది అవినాష్ రెడ్డి విషయంలో కూడా మనం చూసాం సిబిఐ ప్రవర్తన ఎలా ఉంది అనేది అంటే మరొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కావలసిన విధంగానే ఉంటారు అలా కాదు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిసి ఈ వైసీపీ ఓడిపోయింది అనుకోండి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగేస్తారు మొన్న రాజ్యసభలో టీడీపీ ఎం ఎంపీలు మొత్తాన్ని సారీ ఇందాక ఎమ్మెల్యేలు అని చెప్పాను ఎంపీలను మొత్తాన్ని లాగేస్తారు అట్లాగనే ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా లాగేసి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించారంటే వైసీపీ క్లోజ్ అయిపోతుంది అప్పుడు రాజ్యసభలో టీడీపీ ఎంపీలను లాగినట్టుగా మొత్తాన్ని లాగేసి బీజేపీలో కలిపేసుకుంటారు ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతే వైసీపీ క్లోజ్ కాక ఏముంది ఇలాంటి వాటన్నిటిని వెతుక్కుని ఆగస్టు వరకు వాళ్ళకి సమయం వచ్చింది కాబట్టి భిన్న రకాల ప్లాన్లు వేసుకొని ఉంటారు ఇది అదే బీజేపీ పార్టీ అని అంటే మరి ఇక కేజ్రీవాల్ అరెస్ట్ కానీ లేకపోతే హే హేమంత్ సురేన్ అరెస్ట్ కానీ వీటన్నిటి ప్రకారంగా మనకి అర్థమవుతున్న అసలు మ్యాటర్ ఇదే కదా ఇక్కడ బీజేపీ ఆడే గేమ్ ప్లాన్ కాకపోతే సుప్రీంకోర్టులో సిబిఐ వేచే ఛార్జ్ షీట్ మీద ఇదంతా ఆధారపడి ఉంది దీని అంతటికీ కారణం రఘురాం కృష్ణు అయినప్పటికీ ఆయన ఈరోజు చూడండి ఏ పార్టీకి కాకుండా పోయాడు యాక్చువల్గా బీజేపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీ టికెట్ తీసుకోవాల్సిన వాడు జగన్ మాయతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో ఆ పని జరగకుండా పోయింది అంటే బీజేపీ ఇంకా వాళ్ళ ఆయనకు ఫరగా లేదు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఫరగా ఉంది అనే విషయం కూడా తెలిసిపోతూ ఉంది ఈ కూటమి పెట్టుకుని ఏం ఉపయోగం అనేది సమస్య తలెత్తినప్పటికీ టీడీపీ ఇక్కడ మొత్తాన్ని ఓవర్కమ్ చేసేంత ప్రజా ఆదరణ పొందుతూ ఉండటం ఆ ప్రజాదరణని ఇప్పుడు జనసేన పార్టీయో ఇటు బీజేపీ పార్టీయో ఇద్దరు పంచుకోవటం జరుగుతుంది ఇక వాళ్లతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి జగన్ ఓడిపోయాడు అనుకోండి జైలుకి పంపించేస్తారు వైసీపీని కబలించేస్తారు ఈ బీజేపీ వాళ్ళు ఆడే నాటకాలు మొత్తానికి మళ్ళీ తెరదీస్తారు ఇదే ఈరోజు కుండబద్దలు